హాయ్ వ్యూయర్స్, నేను మీ పవన్ కట్టారు. ఫ్రెండ్స్, మనకి నిన్న ఫ్రైడే రోజున ఎంఐ 9లో ఒక అప్డేట్ వచ్చింది, 7.9.22. నేను అప్డేట్ మీద సపరేట్ వీడియో చేశాను అనమాట. ఈ అప్డేట్ చేసుకోవచ్చా చేసుకోకూడదు మీరు కనుక అప్డేట్ వీడియో చూసుంటే కనుక చాలామంది అడిగారు నన్ను, అన్న దీంట్లో ఏం ఫీచర్స్ కొత్తగా వచ్చాయి కొంచెం చెప్పన్నా అని. నేను కొంచెం టెస్ట్ చేశాను అనమాట. ఫస్ట్గా మనం చూద్దాం వాళ్ళు ఏమేమి ఇచ్చారు. ఎంఐ 9 డెవలపర్ రోమ్ అనమాట, ఇది అంటే గ్లోబల్ బేటా రోమ్. 7.9.22 రిలీజ్డ్ ఫుల్ చేంజ్ లాగ్ అండ్ డౌన్లోడ్ లింక్స్ ఇచ్చారు. ఒకసారి మనం చెక్ చేస్తే నోట్లో చూస్తే మనకి రెడ్మీ 2, అది మీ 2, మీ 2S, మీ 4i, రెడ్మీ 2, రెడ్మీ 3, రెడ్మీ నోట్ 2, రెడ్మీ 4X సస్పెండ్ చేశారంట. మరి ప్రస్తుతానికైతే వీటికైతే అప్డేట్ రాలేదన్నారు. మళ్ళీ ఇక్కడ ఇంకా కొంత మనం చూసుకుంటే ఈ మొబైల్స్ అన్నట్లకి వచ్చింది. నేను ఈ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఏ మొబైల్కి రాలేదో అని. ఇక్కడ ఒకసారి మనం సిస్టమ్ అప్డేట్స్లో చూస్తే, సిస్టంలో చేంజెస్ చూస్తే ఇక్కడ లాంగ్ ప్రెస్సింగ్ సాఫ్ట్ కీ బటన్ ఫోర్స్ క్లోజ్డ్ అనమాట, ఇష్యూని సాల్వ్ చేశాను అంటున్నారు. ఫర్ సపోజ్ ఒకసారి మనం చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కింద మనకి లాంగ్ ప్రెస్ మెన్యూ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఒక్కోసారి ఇది ఓపెన్ అవడం అనేది లేట్గా జరుగుతుంది అనమాట, దాన్ని ఫిక్స్ చేశారని చెప్తున్నారు. ఇంకోటి చూస్తే మనకి సిస్టమ్ అంటే కాంటాక్ట్స్లో చూసుకుంటే మనకి రష్యన్ లాంగ్వేజ్గా సోర్టింగ్ అని పెట్టారంటే, అది ఇండియాకి అయితే మనకి ఎందుకు పనికిరాదు అది అప్డేట్ అనేది రష్యన్ లాంగ్వేజ్, ఎందుకంటే ఇది గ్లోబల్ కాబట్టి. ఇంకోటి సెటింగ్స్లో వచ్చేసి రీసెంట్ ఫొటోస్ ఆటోమేటికల్లీ రొటేట్స్ అంటుందన్నమాట. ఫర్ సపోజ్ ఇక్కడ రీసెంట్ ఫొటోస్లోకి వెళ్ళి చూస్తే కొన్ని కొన్ని ఆటోమేటికల్గా రొటేట్ అయిపోయి ఉంటున్నాయి, అట్లనే ఫిక్స్ చేసా ఉంటున్నారు. ఇంకో ఫీచర్ వచ్చేసి మనకి ఇప్పుడు నేను అడిషనల్గా చూశాను ఫ్రెండ్స్, ఇవన్నీ మనకైతే ఈ అప్డేట్లో ఇది మెన్షన్ చేసిన దాని ప్రకారం అయితే ఇవే ఉన్నాయి. నేను స్పెషల్గా ఒకసారి చెక్ చేసి ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ మీతో. ఒకటి మనకి ఫస్ట్గా వచ్చేసి సెటింగ్స్లో డ్యూయల్ యాప్స్లో ఉన్నదన్నమాట. ఈ డ్యూయల్ యాప్స్లో వచ్చేసి సింక్ అనేది ఆప్షన్ ఇచ్చారు. ఫస్ట్ సపోజ్ ఇక్కడ డ్యూయల్ యాప్స్లో మనం చూస్తే వైఫై ఉంది సింక్ అని చెప్పి ఆప్షన్ ఇచ్చారనమాట. ఇది చాలా మంచి ఆప్షన్ ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి డ్యూయల్ యాప్స్లో ఉన్న అకౌంట్స్ కూడా మనకి సింక్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకో ఫీచర్ వచ్చేసి నేను చూసింది, ఇది అన్ని మొబైల్స్లో రాలేదు ఫ్రెండ్స్, కొన్ని మొబైల్స్లో వచ్చింది, నా మొబైల్లో అన్ఫార్చునేట్లీగా లేదు. మీ మొబైల్లో ఉండొచ్చు. సరే రికార్డర్లోకి వెళ్ళి సెటింగ్స్లో చూస్తే మీకు అక్కడ టైప్ ఇన్ ఆడియో రికార్డర్ అని చెప్పి కనిపిస్తుంది. మీరు దాన్ని క్లిక్ చేయగానే 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటేమో మీరు ఇంటర్వ్యూది అంటే మీరు ఇద్దరు మాట్లాడేది కాస్తే అది వాయిస్ తీసుకొని టెక్స్ట్ ఇస్తుంది అనమాట. ఇంకోటేమో మీ వాయిస్ అనమాట, అంటే మీరు దగ్గరగా మొబైల్ పెట్టుకొని రికార్డ్ చేస్తే అప్పుడు ఒకటి ఇస్తుంది. ఇంకోటేమో మనకి సౌండ్ ఆర్ మ్యూజిక్ పాటలు అనుకుంటాం, వీటి నుంచి ఇది ఇస్తుంది అనమాట. ఇలాగ మన నా మొబైల్లో అయితే మీకు రాలేదు. ఒకసారి మీది కనుక రెడ్మీ నోట్ 4 ఈ మొబైల్స్లో అయితే ఒకసారి చెక్ చేసుకోండి, వచ్చే ఉంటుంది అప్డేట్. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి సెటింగ్స్లోకి వచ్చేసి డెవలపర్ ఆప్షన్స్లో వచ్చింది అనమాట ఇది. ఓకే వెయిట్, నాకు డెవలపర్ ఆప్షన్స్ అనేది లేదు, నేను తీసుకొచ్చి చూపిస్తాను. డెవలపర్ ఆప్షన్స్లో ఇక్కడ మనకి అంతకుముందు ఒక ఫ్యూచర్ తీసుకొచ్చారు, ప్లస్ ఈ ప్లేస్లో మనకి ఇమ్యులేటెడ్ ఎస్డీ కార్డ్ ఆప్షన్ అనేది ఉండేది. ఇది కూడా మనకి రెడ్మీ నోట్ 4లో ఉన్నది, అంటే మా ఫ్రెండ్ మొబైల్లో చెక్ చేశాను అనమాట. నేను నా ప్రస్తుతానికి నా మొబైల్లో తెరాలేదు రెడ్మీ 4లో, రెడ్మీ నోట్ 4లో వచ్చింది ప్రస్తుతానికి అయితే. ఆ ఆప్షన్ కూడా ఫ్రెండ్ ఫోన్లో కూడా లేదనమాట, ఈ అప్డేట్లో అది రిమూవ్ అయిపోయింది అన్నారు. ఇంకో ఫ్యూచర్ వచ్చేసి మనకి స్క్రీన్ రికార్డింగ్ సెటింగ్స్లో చూస్తే మనకి వాయిస్ సోర్స్ వచ్చేసి ఇప్పుడు నాకు ప్రస్తుతానికి రికార్డ్ చేస్తున్నాను అని చెప్పలేనమాట. నాకు నార్మల్గా మ్యూట్ అండ్ మైక్, ఇంకోటి స్పీకర్ ఉండేది అంతకుముందు, ఇప్పుడు ఏంటంటే స్పీకర్ అనే ఆప్షన్ తీస్తారు. చాలా మంచి ఫీచర్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు మెయిల్ వచ్చిందనమాట, ఈ మెయిల్ సౌండ్ అనేది రికార్డ్ అవ్వకుండా నాకు ఇన్బుల్ట్ స్పీకర్ సౌండ్ అనేది ఆపేశారు, చాలా మంచి అప్డేట్. ఇంకోటి వచ్చేసి ట్యాప్ రీసెంట్ ఫొటోస్ అండ్ లొకేషన్స్. ఫర్ సపోజ్ మీరు ఫైల్ మేనేజర్లో రీసెంట్లో చూసుకుంటాం, ఫర్ సపోజ్ రీసెంట్లో చూస్తే ఇప్పుడు ఇలా లాంగ్ ప్రెస్ చేసి డీటెయిల్స్లోకి వెళ్తా, డీటెయిల్స్లోకి వెళ్ళాగానే ఇక్కడ నాకు లొకేషన్ చూపిస్తుంది. ఇది క్లిక్ చేయగానే డైరెక్ట్గా అది ఎక్కడ ఉందో ఆ లొకేషన్కి అయితే తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ నాకు ఉన్నది ఫ్రెండ్స్ బయట, ఇంకోటి చూస్తానమాట. ఫర్ సపోజ్ ఇది ఉన్నది, నేను దీంట్లో లొకేషన్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఇది క్లిక్ చేయగానే నాకు ఈ ఫొటోస్లోకి అనేది తీసుకెళ్ళిపోతుంది. ఇది చాలా మంచి ఫీచర్. నార్మల్గా అయితే మనం ఇక్కడ క్లిక్ చేసినా ఇలా గ్యాలరీలోకి తీసుకెళ్తుంది, బట్ ఏంటంటే ఇది చాలా మంచి ఫీచర్ ఫ్రెండ్స్, అది ఎక్కడ ఉందో మనకి తెలుస్తుంది అనమాట రీసెంట్లో ఉన్నది. ఇంకో ఫీచర్ వచ్చేసి మనకి ఇన్విజిబుల్ అంటే గ్యాలరీలో ఉన్నది అనమాట. ఇది గ్యాలరీ సెటింగ్స్లోకి వెళ్ళి చూస్తే కింద మనకి ఒక ఆప్షన్ వచ్చి ఉండిద్ది. ఓకే ఫ్రెండ్స్, నా మొబైల్లో ఇదిగోండి ఫ్రెండ్స్, షో ఇన్విజిబుల్ ఆల్బమ్స్ అని చెప్పి ఇది క్లిక్ చేసుకుంటే మీకు హైడ్ అయిన ఆల్బమ్స్ కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట.
ఇలాగా మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతకుముందు మనకి హైడ్ అయిన ఆల్బమ్స్ అక్కడ పైకి వెళ్ళి మాత్రమే చూసుకోగలం, ఇప్పుడు ఇది ఆన్ చేసుకుంటే ఆ ఆల్బమ్స్ కూడా మనకు బయటకు వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ అప్డేట్లో మనకైతే ఈ మాత్రం ఫీచర్స్ వచ్చాయి. ఇంకా వేరే ఫీచర్స్ అయితే నేనేం నోటీస్ చేయలేదు. మీరు కనుక ఏమైనా నోటీస్ చేస్తే కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం చెప్పగలిగితే చెప్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మరిన్ని టెక్నాలజీ వీడియోస్ పొందొచ్చు. మీకు ఇంకోటి, మనకి సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ అంటున్నారు, చాలామందికి రాలేదన్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నాను, ఇది నేను వాడే మొబైల్ రెడ్మీ 4. ఎప్పుడు నేను దీంట్లో రికార్డ్ చేస్తాను, నాకు 2017 9/1 అంటే ఈ నెల సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, నాకు మనీ రావడం కానీ ఇలాంటివి ఏమి ఉండదన్నమాట. అంతేకాకుండా కామెంట్ చేయండి, మీకు వీడియో నచ్చితే గుడ్ అని కామెంట్ చేయండి. ఇంకేమైనా డిమాండ్స్ ఉన్నా డిమాండ్స్ని కామెంట్ చేస్తే నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.